అయితే అది మీ అధిష్టానం మీద ఆధారపడి ఉంటుంది. మరో కాలర్ ఉన్నారు, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే. హలో నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? రైట్, చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? తిరుపతి రెడ్డి లోకల్ గా ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం అసలు సంబంధం లేదండి. ఓకే, రైట్, ఏం అడగాలనుకుంటున్నారు అయితే? ఇప్పుడు స్థానికేతరుడు అయినప్పటికీ నేను ఇక్కడ పోటీ చేస్తానంటూ కూడా ఇప్పుడే గతంలో అడిగిన, మేము ఇప్పటికీ అడిగిన ప్రశ్న ఏంటంటే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన మీరు పాలకుర్తి వాసి కాదంటూ ప్రజలు అక్కడ ఆరోపిస్తున్నారని అంటే ఇక్కడేముందండి, ఎక్కడైనా పోటీ చేసిన తర్వాత తన ఆన్సర్ చెప్తున్నారు, ఇంకా ప్రశ్న ఏముంది మీది? అంటే అది అది కాదండి. ఓకే, ఆయన ఎక్కడైనా పోటీ చేస్తూ తప్పలేదు, పాలకుర్తిలో పోటీ చేసినా మేము వ్యతిరేకించాం, కానీ మాకు గత 3.5 సంవత్సరాలుగా ఎవరు నాయకులు లేనప్పుడు ఏ ఒక్క మగోడు కనపాలే, ఒక లేడీ రాగానే మేమంతా ఉన్నాం అని చెప్పేసి తను వస్తా ఉన్నాడు. ఒకే, దాని అధిష్టానం కూడా తీర్చుకోవాలి. కానీ అంత కాకుండా పార్టీని రోడ్డుకు ఇచ్చే విధంగా ఆయన ప్రవర్తన ఉంది. కింది స్థాయి పార్టీ కార్యకర్తల మనోభావాలను ఇబ్బంది పెట్టే తీరు తన వ్యవహార శైలి ఉంది. అంటే దీని వల్ల పార్టీకి లాభమా, దయాకర్ రావుకు లాభమా? రైట్, ఇప్పుడు మీ అనుమానం ఏంటి అసలు? మా అనుమానం ఏంటంటే వీరు దయాకర్ రావు పంపిస్తే వచ్చి ఉంటాడు అనేది మా అనుమానం. రైట్, ఏం సమాధానం చెప్తారు? దయాకర్ రావు గారితో ఆ తమ్ముడు మంచి క్వశ్చన్ అడిగిండు. తొర్రూరు గడ్డ మీద, మానుకోట గడ్డ మీద నుంచి నేను మానుకోటలో పుట్టినోడ్ని, స్థానికేతరుడు అంటున్నా నెంబర్ వన్. ఎక్కడో ఖమ్మం జిల్లాలో పుట్టి 50 ఏళ్ల కింద అమెరికాకు పోయి అసలు ఈ దేశ పౌరసత్వం వద్దనుకొని భారత పౌరసత్వాలు సమాధానం చెప్తారా? మీరు వినండి, మీరు వినాలే. భారత పౌరసత్వం సమాధానం చెప్తారా? చెప్తున్నా. భారత పౌరసత్వాన్ని వదులుకొని నాకు ఇండియన్ పాస్పోర్ట్ వద్దు, నాకు అమెరికా పాస్పోర్ట్ తీసుకున్న వాళ్ళు స్థానికులు అవుతారా? నేను 15 ఏళ్ల కిందనే నాకు అమెరికా పౌరసత్వం వచ్చే అవకాశం ఉన్నా తీసుకోకుండా ఇప్పటికి కూడా నేను చనిపోతే నా యొక్క అస్థికలను కూడా ఈ నదీ జలాల్లో కలపాలని భారతీయ పౌరునిగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి స్థానికుడు కూడా కాదా? నెంబర్ 1. 2. నిన్నటి దాకా దయాకర్ రావుకు ఫండింగ్ ఇచ్చింది ఎవరు? దయాకర్ రావు పోతే ఎవరింట్లో ఉన్నాడు? తిరుపతి రెడ్డి ఇంట్లో కనీసం కప్పు టీ తాగినా కూడా నేను రాజకీయాలు విరమించుకుంటా. దయాకర్ రావుతో నేను ఒక ఫోటో చూపించినా కూడా దయాకర్ రావు తనను పొగడడం, తను దయాకర్ రావును పొగడడం, ఒక 3 నెలల క్రితం వరకు 6 నెలల క్రితం ఇంటర్వ్యూలో కూడా తను చెప్పింది నాకు ఇండియన్ రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేదని. ఏమైందో ఏమో సడన్గా వచ్చింది. ఇక్కడ అనుమానాస్పదంగా ఎవరున్నారు? ఇక్కడ తిరుపతి రెడ్డి ఉన్నాడా? తిరుపతి రెడ్డి బండ బూతులు తిట్టేటోడు దయాకర్ రావును. అమెరికాలో చికాగో గడ్డ మీద నేను తిట్టిన ఆయనను. ఆ సంవత్సరం కింద మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, దయాకర్ రావును ఎంత భయంకరంగా తిట్టినో. దయాకర్ రావు కోవర్ట్ అనే టోలను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. నేను ఝాన్సీ మేడం కంటే ముందొచ్చిన పాలకుర్తికి 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నా. ఇప్పుడు నన్ను అనంటుంటే ఆ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి కాలర్స్ ఎన్ఆర్ఐ మిత్రులు చెప్పారు, అందరు చెప్తూనే ఉన్నారు. నేను ఎంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, రేవంత్ రెడ్డి గారి మనస్సాక్షికి తెలుసు. తిరుపతి రెడ్డి ఎంత ఫైరో ఆయన నోటితో నన్ను ముచ్చట చెప్తున్నా నేను. తిరుపతి రెడ్డి ఒక్కడుంటే చాలు అమెరికాలో, ఈగ వాళ్ళని ఎప్పుడు చూసుకున్నా నాయకుల నాయకత్వాన్ని. నా చిత్తశుద్ధిని శంకిస్తే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. రైట్, అడిగి అర్థమైందా మీకు? ఏం సమాధానం చెప్పారో మీకు అర్థమైంది అనుకుంటా? రైట్, మీకు అర్థమైంది అనుకుంటా ఏం సమాధానం చెప్పారో? చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి. సమాధానం రాలేదండి. 3.5 సంవత్సరాలు అవుతా ఉంది రాఘవరెడ్డి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఓకే, ఇప్పుడే సడన్ ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు వచ్చినట్టు అనేది మా డౌట్. 1 ఇయర్ బ్యాకే వచ్చిన తమ్ముడు నేను, 1 ఇయర్ బ్యాకే నుంచే పనిచేస్తున్నా. ఫిజికల్ గా ఇక్కడ లేను, ఎందుకు లేనో కూడా రీజన్ చెప్పిన. మేడం వచ్చింది 3 నెలల కింద. 1 ఇయర్ బ్యాక్ నుంచే నేను మీ కాంటాక్ట్లోకి వచ్చిన. బహుశా నీకు రాలేదేమో, నీకు కనిపించలేదేమో నేను. అంటే మీ మద్దతు ఇక్కడ ఇరం రెడ్డి తిరుపతి రెడ్డి అదే విధంగా హనుమాన్ ఝాన్సీ మరి జరుగుతుంది వారిలో మీ మద్దతు ఎవరికి? మరి తను కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తే కదా. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ముందు వచ్చింటే తాను మొదటి నుంచి కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే టీపీసీసీకి ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్ గా ఉన్న వ్యక్తి తిరుపతి రెడ్డి గారు, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తి హనుమాన్ ఝాన్సీ. ఇక్కడ ఫైట్ మొత్తం కూడా ఈ విధానం కదా. మీ ఈ విధానంలో లేకపోతే ఈ విషయం పట్ల మీ మద్దతు ఎవరికి? పార్టీకి అనుబంధం చెప్పాలి. పార్టీకి ఆ ఊర్లో పాఠశాల కట్టించారు, గ్రామ పంచాయతీ భవనం కట్టించారు. పార్టీకి పార్టీ విషయంలో అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి దానికి సంబంధం ఏంటి? వ్యక్తిగతంగా తిరుపతి రెడ్డి గారు అంటే వ్యతిరేకం, లేకపోతే ఝాన్సీ రెడ్డి గారు అంటే అభిమానం కాదు. మేము అనేది ఏంటంటే 3.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ తనుగురు రాలే కదా, 3.5 సంవత్సరాల నుంచి అనుభవించారు.
అప్పుడు ఎవరు లేరు కదా. ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు వచ్చారు, డెఫినెట్ గా ఒక అన్నారాయ ఇక్కడ పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో టికెట్ అభ్యర్థులు అడుగుతున్నప్పుడు డెఫినెట్ గా స్థానికుడు స్థానికేతరుడు లేకపోతే ఇక్కడ సమస్యలు పట్టున్నాయని అనేక కొత్త కొత్త ఆరోపణలు వస్తూనే ఉంటాయి. కానీ ఎదుర్కోవడం అనేది ముఖ్యం. ఇక్కడ మీరు ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు, ఇక్కడ వన్ ఆర్ టూ అనే ఒక పొజిషన్ మాత్రమే ఉంది, అయితే మీరా లేకపోతే వాళ్ళ అని చెప్పి మనోజ్ గారు మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కొంతమంది సిక్ యువకులు వచ్చి భారతదేశ జెండాను కలిస్తాను వినండి మీరు ఇది వినండి కలిస్తాను ఉద్యమకారులు వచ్చి భారతదేశ జెండాను కాలుతో ఇట్లు నొక్కుతుంటే నేను పోయి పడుకున్నా నా దేశ జెండాను. భారతదేశ పౌరసత్వం వద్దనుకొని అమెరికా పౌరసత్వం తీసుకున్నోళ్ళను స్థానికులు అంటున్నారు, దేశోద్ధారకులు అంటున్నారు. నేను అమెరికా పౌరసత్వం వచ్చే అవకాశం ఉన్నా 15 సంవత్సరాలు తీసుకోకుండా నా 3 సింహాల పాస్పోర్ట్ పెట్టుకొని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నా పాస్పోర్ట్ పెట్టుకొని నా రాజకీయాల పట్ల నాకు ఇంట్రెస్ట్ ఉండి 3 నెలలకు 4 నెలలకు ఇక్కడికి వచ్చి ఎంతోమంది పేద బిడ్డలను చదివించి ఎంతోమందికి ఎన్నో అవకాశాలు కల్పించినట్టు తిరుపతి రెడ్డిని అక్కడ కూడా ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించినో సార్ హెల్ప్ కావాలంటే అటువంటి చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. చాలా బాధేస్తాను సార్. పార్టీలో మీరే అన్నారు కదా మొన్న రాహుల్ గాంధీ గారిని చూసినప్పుడు తను చేరింది, నేను 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను, 3.5 ఏళ్ళ నుంచి ఆ తమ్ముడు అన్నాడు రాణి తిరుపతి రెడ్డి ఇప్పుడు ఎందుకు వచ్చిన, నేను 1 ఇయర్ బ్యాక్ వచ్చినా తనకంటే ముందే వచ్చినా ఫిజికల్గా ఇక్కడ రాకపోవడానికి ఉన్నటువంటి ప్రతిబంధకం ఏందో చెప్పిన, తను చేరి 3 నెలలు అయింది ఇవన్నీ కూడా చూసుకోమంటారు, తనకు సీట్ ఇస్తే నేను వద్దనట్లే. మెయిన్ క్రైటేరియా ఏంది, భారతీయ పౌరసత్వము అన్ని స్క్రూటినీ చేసి నిజంగా మీరు అంటున్న ఆరోపణలు కేవలం ఆరోపణలు, ఓటర్కుంటే ఇవ్వద్దు భారత పౌరసత్వాన్ని ఆమె చూపించి టికెట్ ఇస్తే నేను ఆమె విజయానికి దోహదం చేస్తా. ఇప్పుడు ఈ వేదిక ద్వారా చెప్తున్నా తనకు గనక భారత పౌరసత్వం ఉంటే అధిష్టానం అంగీకరించి హనుమాన్ల ఝాన్సీకి టికెట్ కేటాయించి బి ఫామ్ ఇచ్చేటోళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆమె రేపు స్క్రూటీలో ఎగిరిపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటారు ఓటక్కును? నేను ఏటూరు నాగారంలో తాడవేలు కూడా ఒక పాకిస్తాన్ కూడా ఓటక్ ఎక్కించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు, ఆధార్ సంపాదించుకుంటే ఆధార్తో ఓటక్ ఎక్కించుకోవచ్చు. వచ్చి ఇది నామినేషన్ ఓటక్కుంది నాకు బి ఫామ్ ఏమంటే